साई पारायणम बाबा दक्षिणगा स्वीकरिस्तुन्नदी भक्तुल पापाले गोवा नुंची वच्चिन इद्दरु व्यक्तुल्लोनु ఒక వ్యక్తిని అడిగి మరీ దక్షిణ తీసుకున్నారు బాబా. తానెందుకు ఆ దక్షిణను స్వీకరించింది ఆ వ్యక్తి నోటి వెంటే తెలియజేశారాయన. ఆత్రపడుతున్న రెండో వ్యక్తిని చూశారు. అతని చేతిలోని డబ్బుని గమనించారు. ఏమిటది అడిగారు తన్ని. నేను మీకు 35 రూపాయలు బాకీ పడ్డాను, స్వీకరించండి అందివబోయాడు. అందుకోలేదు బాబా. అడిగారిలా, ఎలా బాకీ పడ్డావు? చెప్పడానికి సంశయించాడతను. పర్వాలేదు చెప్పు, రెట్టించారు బాబా. నా దగ్గర ఓ వంటవాడున్నాడు, 35 సంవత్సరాలుగా నా దగ్గరే ఉంటున్నాడు. వాడు ఓ రోజు నా బీర్వాలో నుంచి 30,000 రూపాయలు దొంగిలించాడు, పరారయ్యాడు. అంత డబ్బు పోగొట్టుకోవడంతో రాత్రి పగలు ఏడ్చాను. ఒకరోజు కలలో ఓ పకీరు కనిపించాడు. నీ డబ్బు నీకు దొరికితే షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటానని మొక్కుకో అన్నాడు. మొక్కుకున్నాను. అలా మొక్కుకున్నానో లేదో, రెండంటే రెండే, 2 రోజుల్లో దొంగిలించిన డబ్బుతో పాటుగా వంటవాడు తిరిగి వచ్చాడు. నా డబ్బు నాకు ఇచ్చి క్షమించమని వేడుకున్నాడు. క్షమించాను వాణ్ణి. తర్వాత వ్యాపార రీత్యా తీరిక లేకపోవడంతో షిరిడీకి రాలేకపోయాను. మొక్కు సంగతి కూడా మర్చిపోయాను. ఒకరోజు పకీరు మళ్లీ కలలో కనిపించాడు. నీ మొక్కు ఎప్పుడు తీరుస్తావు అని అడిగాడు. అప్పుడు గుర్తొచ్చింది బాబా దర్శనం. పరిగెత్తుకుని వచ్చానిక్కడికి, చెప్పాడు ఆ వ్యక్తి. దర్శనం మాత్రమే మొక్కుకున్నావు, దక్షిణ ఇస్తానని మొక్కుకోలేదు అవునా అడిగారు బాబా. అవును అన్నాడతను. మరి అలాంటప్పుడు దక్షిణ ఎందుకు చెల్లిస్తున్నావు? నాదైతేనే నేను తీసుకుంటాను, కాకపోతే నాకెందుకు బరువు? నవ్వారు బాబా. శ్యామాని తీసుకుని కొంచెం ముందుకి నడిచారు. నేనేది ఊరికే తీసుకోను శ్యామా, నాకు ఇవ్వాల్సి ఉంటేనే అడిగి మరీ తీసుకుంటాను. 1 రూపాయి తీసుకున్నాననుకో, 10 రూపాయలు తిరిగిస్తాను. నీకో సంగతి తెలుసా, దక్షిణ రూపంలో భక్తుల దగ్గర నుంచి నేను తీసుకుంటున్నది డబ్బు కాదు, వారి పాపం తీసుకుంటున్నాను అన్నారు బాబా. నిజమేననిపించింది శ్యామాకి. దేవుడిచ్చిన డబ్బుని దానం చెయ్యాలి, లేదంటే దక్షిణగా ఆ డబ్బుని దేవుడికే తిరిగి ఇవ్వాలి అన్నారు బాబా. అవునవును అనుకున్నాడు శ్యామ. అయినా నేనడిగే దక్షిణ నాకెవరూ ఇవ్వరు. పైసా ఓరిమి, పైసా నిష్ట, దక్షిణగా కావాలంటాను, ఇచ్చే నాథుడేడి లేడు అన్నారు బాబా. శ్యామాని నవ్వుతూ చూశారు. ఆవేశపడకూడదు శ్యామ, దేనికైనా ఓరిమి కావాలి, ఓరిమితోనే అన్నీ తెలుసుకోగలం అన్నారు బాబా. చేసిన తప్పు తెలిసింది, క్షమించమన్నట్టుగా చేతులు జోడించాడు శ్యామ. అతని పేరు కాశీనాథ్ గోవిందరావు ఉపాసని, ఆయుర్వేద వైద్యుడు. పేరుకి వైద్యుడే కాని యోగసిద్ధి కోసం అతను నిరంతరం ధ్యానంలో ఉండేవాడు. ధ్యానంలో బాహ్య స్మృతిని కోల్పోయేవాడు. అతన్ని ఆ తీరులో చూసి ఆందోళన చెందేవారు తల్లిదండ్రులు. పెళ్లి చేస్తే కాశీనాథ్ ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆశించారు. పెళ్లి చేశారు అతనికి. ప్రవర్తనలో మార్పు రాలేదు సరికదా, పాపం అతని భార్య చనిపోయింది. మళ్లీ పెళ్లి చేశారు. ఈసారి భార్య పోయింది. ముచ్చటగా 3వ సారి పెళ్లి చేశారు, ఆ భార్య కూడా పోయింది. 3 భార్యలను పోగొట్టుకుని తెలియని అవమానాన్ని భరిస్తూ ఊరిలో ఉండలేకపోయాడు కాశీనాథ్. తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఊపిరి తీయడం కష్టమైంది అతనికి. తాను వైద్యుడై ఉండి కూడా చాలామంది వైద్యులను సంప్రదించాడతను. ఫలితం లేకపోయింది. ఒకనాడు యోగి కులకర్ణిని సందర్శించాడు కాశీనాథ్. నమస్కరించి అతని పాదాల మీద కుప్పకూలిపోయాడు. కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో కాశీనాథ్ గురించి అంతా తెలుసుకున్నాడు కులకర్ణి. కళ్ళిప్పాడు. నవ్వుతూ కాశీనాథ్తో ఇలా అన్నాడతను, నీ బాధలు తీరాలంటే ఒకరే దిక్కు, ఆయనే షిరిడి సాయిబాబా. వెళ్ళి ఆయన్ని సందర్శించు. ఆయన సందర్శనతో నీ బాధలు తీరడమే కాదు, నువ్వు యోగసిద్ధి కూడా పొందుతావు. బాబా ముస్లిం, తనేమో సంప్రదాయ బ్రాహ్మణుడు. వెళ్ళి వెళ్ళి ఒక ముస్లింని శరణు కోరడమా? జరగదు అనుకున్నాడు కాశీనాథ్. షిరిడీకి వెళ్ళలేదు, బాబాని సందర్శించలేదు. శ్వాసకి సంబంధించి బాధలు అనుభవిస్తున్నాడే కాని బాబాని దర్శించి ఆ బాధను కడతేర్చుకుందామన్న ఆలోచనే లేదు కాశీనాథ్కి. రోజులు గడుస్తున్నాయి. అంతలో ఎవరో కాలికి తాడు కట్టి లాగినట్టుగా వచ్చి షిరిడీలో పడ్డాడు కాశీనాథ్.
ద్వారకామాయికి చేరుకుని బాబాని సందర్శించాడు. అంతే, శ్వాస అందక నానా బాధలు పడుతున్న కాశీనాథ్కి ఇప్పుడు తేలిగ్గా శ్వాస అందసాగింది. గుండెలో గొంతులో తెలియని మార్పు సంభవించింది. హాయిగా అనిపించింది. చేతులు రెండూ జోడించి బాబా సన్నిధిన కూర్చున్నాడు కాశీనాథ్. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, ఖండోబా మందిరంలో చెప్పారు బాబా. కాశీనాథ్ని అక్కడే నెలవు ఏర్పరచుకోమన్నారు బాబా. బాబా చెప్పిన మాటని కాదనలేదు కాశీనాథ్. ఖండోబా మందిరంలోనే నెలవు ఏర్పరచుకున్నాడు. 3.5 ఏళ్లపాటు ఏకాగ్రతగా ధ్యానంలో నిమగ్నమైపోయాడు. ఎందరూ ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా మందిరాన్ని వీడలేదతను. ఇంకొద్ది రోజుల్లో తాను ఆశించిన స్థితికి కాశీనాథ్ చేరుకుంటాడని బాబా అనుకుంటున్న తరుణంలో ఖండోబా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతానని పట్టుబట్టాడు కాశీనాథ్. వద్దు అన్నారు బాబా, వినలేదతను. మందిరాన్ని వదిలి షిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. కొన్నేళ్లు గడిచిపోయాయి. దేశాటన చేసి చేసి అలసిపోయాడు కాశీనాథ్. తిరిగొచ్చాడు. వచ్చి షిరిడీ సమీపంలోని సాకోరి గ్రామంలో ఉపాసనే బాబాగా స్థిరపడ్డాడు. దగ్గరకు చేరుకున్నాడని సంతోషించారు బాబా. సాకోరి గ్రామంలో ఉంటూ తరచూ షిరిడీని సందర్శించేవాడు కాశీనాథ్. బాబాని దర్శించుకునేవాడు. నమామీశ్వరం సద్గురుం సాయినాథం మకుటంతో శ్రీ సాయినాథ మహిమ్నా స్తోత్రం రచించాడు. కాశీనాథ్ జీవించే ఉన్నాడని, షిరిడీకి సమీపంలోనే ఉన్నాడని తెలియని అతని అన్నగారు బాలకృష్ణ తమ్ముడి కోసం వెతుకుతూ అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించసాగాడు. గయ చేరుకున్నాడు. అక్కడ నివసిస్తున్న సాధువుల్ని తమ్ముడి జాడ తెలియజేయాల్సిందిగా వేడుకున్నాడు. తన తమ్ముడు ఎలా ఉండేది, రూపురేఖలు కూడా తెలిపాడు. అంతా విన్న ఓ సాధువు ఇలా అన్నాడు, మీరు ముందు షిరిడీకి వెళ్ళి బాబాని దర్శించండి. ఆయన సిద్ధపురుషులు, యోగులు. వారు మీ తమ్ముడి జాడ తప్పక చెప్తారు. బాబా గురించి విన్నాడు బాలకృష్ణ. అతను ముస్లిమని, మసీదులో ఉంటాడని తెలుసు. అలాంటి వ్యక్తిని సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తను తమ్ముడి జాడ గురించి అడగాల, చచా అనుకున్నాడు బాలకృష్ణ. షిరిడీకి వెళ్లే ఆలోచనే మానుకున్నాడు. గయలోనే గడపసాగాడు. అతను గయలో ఉంటుండగానే మరణించిన తండ్రికి తద్దినం పెట్టాల్సి వచ్చింది. త్రివేణి సంగమం దగ్గర తద్దినం పెట్టి పిండాలను కలిపేందుకు నదిలోకి దిగాడతను. పితృదేవతల్ని ప్రార్థించి నది నీళ్లలోకి పిండాలను వదిలాడు. అతనిలా పిండాల్ని నీళ్లలోకి వదిలాడో లేదో, నీళ్ల అడుగు నుంచి 2 చేతులు పొడుచుకుని వచ్చాయి. వదిలిన పిండాల్ని అందుకున్నాయి. వెంటనే అదృశ్యమయ్యాయి. జరిగింది చూసి భయపడ్డాడు బాలకృష్ణ. ఆందోళన చెందాడు. పరుగు పరుగున గట్టుమీదికి చేరుకున్నాడు. కొన్నాళ్లు గడిచాయి. బాలకృష్ణ వెనుతిరిగాడు. తమ్ముణ్ణి వెతుక్కుంటూ సాకోరికి చేరుకున్నాడు. అక్కడ ఉపాసని బాబాగా ప్రఖ్యాతుడైన తమ్ముణ్ణి కలుసుకున్నాడు. ఆనందించాడు. సాధించావు నాయనా, గొప్పవాడివయ్యావు. తమ్ముడి అభివృద్ధికి పొంగిపోయాడు బాలకృష్ణ. నేను ఈ స్థితిలో ఇలా ఉన్నానంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు నాయనా? బాబా, షిరిడీ సాయిబాబా చెప్పాడు కాశీనాథ్. ఆశ్చర్యపోయాడు బాలకృష్ణ. షిరిడీకి వెళ్ళి బాబాని దర్శించు, నీకంతా తెలుస్తుంది అన్నాడు కాశీనాథ్. కాదనలేదు బాలకృష్ణ. షిరిడీకి ప్రయాణమయ్యాడు. బాబా ముస్లిం, మసీదులో ఉంటాడు. పట్టించుకోలేదిప్పుడు బాలకృష్ణ. బాబా దేవుడు, తన తమ్ముణ్ణి ఉద్ధరించాడు, గొప్పవాడనుకున్నాడు. ద్వారకామాయికి చేరుకుంటూనే బాబాకి జేజేలు పలికాడు బాలకృష్ణ. బాబాని దర్శిస్తూనే చేతులు జోడించాడు. తనకి జోడించిన చేతుల్ని ఆప్యాయంగా అందుకున్నారు బాబా. తన చేతుల్ని చూపించారు. ఈ చేతుల్ని చూసిన గుర్తుందా నీకు అడిగారు. బాలకృష్ణ తదేకంగా బాబా చేతుల్ని పరిశీలించాడు. గుర్తొచ్చింది అతనికి. ఇవి ఈ చేతుల్ని గయలో, నదిలో చూశాను అంటూ బాబా చేతుల్ని అందుకున్నాడు బాలకృష్ణ. నిజమే చెప్పావు, అక్కడ నదిలో నువ్వు వదిలిన పిండాల్ని అందుకున్నది నేనే అన్నారు బాబా. ఆశ్చర్యపోయాడు బాలకృష్ణ. నదిని నేనే, నీ మదిని నేనే, పూజల్నే కాదు పిండాల్ని కూడా నేనే స్వీకరిస్తాను అన్నారు బాబా. అనుమానం లేదు, బాబా సర్వాంతర్యామి అనుకున్నాడు బాలకృష్ణ. బాబా చేతుల్ని కళ్ళకద్దుకున్నాడు. ఎవరికి ఎప్పుడు బాబా అనుగ్రహం లభిస్తుందో చెప్పడం కష్టం అంటారు సాయి భక్తులు. దాన్ని నిజం చేస్తుంటారు బాబా. నిజం చేసి చిద్విలాసంగా నవ్వుతూ ఉంటారు. హరి వినాయక్ సాటే బొంబాయిలో డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఓ ఆడపిల్ల, అతనికి భార్య పోయింది.
వంశోద్ధారకుడి కోసం మళ్లీ పెళ్లి చేసుకోమన్నారు బంధుమిత్రులు. చేసుకోనన్నాడతను. పదే పదే మాటలతో విసిగిస్తుంటే ఇలా అడిగాడతను, మీరు చెప్పినట్టుగానే మళ్లీ పెళ్లి చేసుకుంటాను, చేసుకుంటే మగపిల్లాడు పుడతాడన్న నమ్మకం ఏమిటి? అవును, నమ్మకం ఏమిటి? బంధుమిత్రులంతా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే నాకు మగపిల్లాడే పుడతాడన్న హామీ ఇవ్వడం మీ వల్ల కాదు. పోనీ ఏ మహానుభావుడి చేతనైనా హామీ ఇప్పించండి, చేసుకుంటాను అన్నాడు సాటి. హామీ ఎవరిస్తారు? అంత అతీత శక్తియుక్తులు ఎవరికి ఉన్నాయి అనుకుని నోళ్లు మూసుకున్నారంతా. సాటే ముందు పెళ్లి ప్రస్తావన మానుకున్నారు. కొంతకాలం గడిచింది. ఉద్యోగరీత్యా కోపర్గాన్ చేరుకున్నాడు సాటే. అక్కడ బాబా గురించి, ఆయన మహిమల గురించి విన్నాడు. బాబాని తప్పక దర్శించుకోవాలనుకున్నాడు. షిరిడీకి ప్రయాణమయ్యాడు. ద్వారకామాయికి చేరుకున్నాడు. బాబాని అంత దూరం నుంచి చూస్తూ పరవశించిపోయాడు. అలౌకికమైన ఆనందాన్ని అనుభవించాడు. దగ్గరికి వచ్చి బాబా పాదాలను ఆశ్రయించాడతను. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే నాకు కొడుకు పుడతాడా బాబా అని అడగలేదు. బాబాకి తెలియంది లేదంటున్నారుగా, నేను అడిగింది తెలుసుకోలేడా అనుకున్నాడు సాటే. అతడు అలా అనుకున్నదే ఆలస్యం. బాబా అన్నారిలా, మళ్లీ పెళ్లి చేసుకో సాటే, నీకు తప్పకుండా మగపిల్లాడు పుడతాడు, నాది హామీ అన్నారు బాబా. నివ్వెరపోయాడు సాటే. బాబా అన్నాడు, అవును సాటే, నువ్వు మళ్లీ పెళ్లి చేసుకో, నీకు వంశోద్ధారకుడు కలుగుతాడు, నేను చెప్తున్నాను అన్నారు బాబా. అందుకు ఆనందంగా బాబా పాదాల్ని పదే పదే కళ్ళకద్దుకున్నాడు సాటే. శ్రోతలకు ప్రత్యేకం. షిరిడీలో సాయి విగ్రహ ప్రతిష్ఠ చేసిందెవరు తెలుసా? స్వామి సాయి చరణ్ ఆనంద్ 1889లో గుజరాత్లో జన్మించాడు. 1911లో బాబాను దర్శించాడతను. తండ్రితో తొలిసారిగా దర్శించినప్పుడు ఓ కుండ చేత్తో పట్టుకుని కుష్ఠురోగుకి సపర్యలు చేస్తూ కనిపించారు బాబా. ఆశ్చర్యపోయాడు ఆనంద్. తండ్రి చెబితే బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు బాబా, దేవుడు ఉన్నాడు, లేడనకు అని అన్నారు. 1912 జూలై గురు పూర్ణిమ రోజున ఆనంద్ కలలో కనిపించి బాబా ఇలా చెప్పారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అన్నారు బాబా. ఆనాటి నుండి షిరిడి ఆనంద్కు మజిలి అయింది. భక్తుల దగ్గర బాబా దక్షిణ తీసుకోవడాన్ని చాలాసార్లు గమనించాడతను. అయితే దక్షిణ విషయంలో శ్యామాకు కలిగిన అనుమానాలు అతనికి కలగలేదు. ఆ పరిశీలన, బాబా సాహచర్యం ఆధారంగా ఆనంద్ 2 పుస్తకాలు రచించాడు. మొదటి పుస్తకంలో బాబా జీవితం, అద్భుతాలు, ప్రబోధాలు పేర్కొంటే 2 పుస్తకంలో తాను బాబాని పరిశీలించినప్పటి విషయాలను వివరించాడు. బాబా మహాసమాధి అనంతరం సంస్థానం కార్యకలాపాల్లో ఆనందే పైచేయి అయింది. 1954లో షిరిడీ సమాధి మందిరంలో బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ఠ అతని చేతుల మీదుగానే జరిగింది. 1963లో సన్యాసం స్వీకరించి స్వామి సాయి చరణ్ ఆనంద్జీగా మన్ననలు అందుకున్నారు. శ్రీ సాయినాథాయ నమః.